ఇంటి ముందు ముగ్గులో పసుపు కుంకుమ చల్లితే ఏం జరుగుతుంది అసలు ఇంటి ముందు ముగ్గు ఎందుకు పెట్టాలి ముగ్గు పెట్టడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ముగ్గులో పసుపు కుంకుమ వేస్తే ఏం జరుగుతుంది ఏ ముగ్గు వేస్తే ఏ ఫలితం దక్కుతుంది అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అంతకంటే ముందు మా ఛానల్ను మీరు మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక విషయంలోకి వెళ్తే ముగ్గుకున్న ప్రాధాన్యత ఏంటి ఏ ముగ్గును ఎక్కడ ఎప్పుడు వేయాలి మన ధర్మంలో ముగ్గుకున్న ప్రాధాన్యత ఏమిటనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంటి ముందు ముగ్గులో భాగంగా గీసే రెండు అడ్డగీతలు ఇంటిలోకి దుష్ట శక్తులను రాకుండా నిరోధిస్తాయి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా చూస్తాయి ముగ్గు వేసి దానికి నాలుగు వైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ శుభకార్యాలు మంగళకరమైన పనులు జరుగుతున్నాయని గుర్తు పండుగల సమయంలో ఈ విధంగా ఖచ్చితంగా వేయాలి ఏ దేవత పూజ చేస్తున్నా దైవాన్ని ఉంచే పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసి నాలుగు వైపులా రెండేసి గీతలను తప్పకుండా గీయాలి నక్షత్రం ఆకారం వచ్చేలా గీతలతో వేసిన ముగ్గు భూత ప్రేత పిశాచాలను ఆ దరిదాపులకు రాకుండా చూస్తుంది అంతేకాదు మనం వేసే పద్మాలు చుక్కల ముగ్గులలో కూడా మనకు తెలియని అనేక కోణాలు దాగి ఉన్నాయి అవి కేవలం గీతలే కాదు యంత్రాలు కూడా యంత్ర తంత్ర శాస్త్ర రహస్యాలతో కూడి ఉండడం వల్ల మనకు హాని కలిగించే చెడ్డ శక్తులను దరిచేరనియ్యవు అందుకే ఏ ముగ్గునైనా తొక్కకూడదు తులసి మొక్క దగ్గర అష్టదల పద్మం వేసి దీపారాధన చేయాలి యజ్ఞ యాగాదులలో యజ్ఞగుండం మీద నాలుగు గీతలతో కూడిన ముగ్గులేయాలి దైవ కార్యాలలో కూడా నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టుపక్కల లతలు పుష్పాలు తీగలతో కూడిన ముగ్గులు వేయాలి దేవతా రూపాలను ఓం స్వస్తిక్ శ్రీగుర్తులను పోలిన ముగ్గులు వేయకూడదు ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదు ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ అమ్మవారు శ్రీ మహావిష్ణువు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీకి ఏడు జన్మల వరకు వైదవ్యం రాదని సుమంగిగానే మరణిస్తుందని దేవి భాగవతం బ్రహ్మాండ పురాణం చెబుతున్నాయి పండుగ వచ్చింది కదా అని ముగ్గులు రోజూ వేయలేక పెయింట్ పెట్టేస్తాం దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు ఏ రోజుకారోజు బియ్య పిండితో ముగ్గు పెట్టాలి నిత్యం ఇంటి ముందు వెనుక భాగంలో తులసి మొక్క దగ్గర దీపారాధన చేసే ప్రదేశంలో ముగ్గు వేయాలి ముగ్గు పాజిటివ్ శక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది ముగ్గులు ఒకప్పుడు సూచకాలుగా పనిచేసేవి పూర్వం రోజు సాధువులు సన్యాసులు బ్రహ్మచారులు ఇళ్ళిళ్ళు తిరిగి భిక్ష అడిగేవారు ఏ ఇంటి ముందు అయితే ముగ్గు లేదంటే ఆ ఇంటికి వెళ్లేవారు కాదు వారే కాదు అడుక్కునేవారు కూడా ముగ్గులేని ఇళ్లకు వెళ్ళి అడుక్కునేవారు కాదు ముగ్గులేదంటే అక్కడ అశుభం జరిగిందని గుర్తు అందుకే మరణించిన వారికి శ్రాద్ధ కర్మలు చేసే రోజున ఉదయం ఇంటి ముందు ముగ్గు వేయరు శ్రాద్ధ కర్మ పూర్తయిన వెంటనే అది మధ్యాహ్నమైన ముగ్గు వేస్తారు ముగ్గులు వెనుక సామాజిక మానసిక ఆరోగ్య ఆధ్యాత్మిక పరమైన అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి ముగ్గులో చాలా మంది పసుపు కుంకుమ వేస్తారు అలా చేయకూడదు పసుపు కుంకుమ శుభకార్యాలకు వాడుతుంటాం అలాంటి పసుపు కుంకుమను ముగ్గు మధ్యలో నేలపైన వేయకూడదు అలా పసుపు కుంకుమ వేయడం వల్ల బయటకు లోపలకు వచ్చేటప్పుడు ఆ ముగ్గును తొక్కుకుంటూ వెళ్తుంటారు పవిత్రమైన పసుపు కుంకుమలు తొక్కడం వల్ల ఆ ఇంట్లో అశుభం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి